మనం అతిగా మాట్లాడటం వల్ల ఏం పోగొట్టుకుంటున్నామో మితంగా మాట్లాడటం వల్ల ఏం పొందుతున్నామో చూద్దాం. పెదవి దాటక ముందు మాట మనిషికి బానిస, పెదవి దాటాక మనిషి మాటకు బానిస. అందుకే పదాలు ఎంత పొదుపుగా వాడాలో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. కొంతమంది ఒక టాపిక్ ని ఎక్కడ మొదలు పెడతారో ఎక్కడ ముగుస్తారో వాళ్ళకి అర్థం కాదు. అవి అవతల వాళ్ళు వింటున్నారా లేదా అనే కనీస అవగాహన లేకుండా మాట్లాడుస్తూ ఉంటారు. ఆ మాటకు తలా తోక ఆది అంతం ఉండదు, రైల్వే గూడ్స్లా సాగుతూ పోతూనే ఉంటుంది. అలాంటి వాళ్లను సోదిగాళ్ళు అంటారు. ఇంకొంతమంది మాటలు మొదలు పెట్టిన దగ్గర నుండి తన గురించి తాను డబ్బా కొట్టుకుంటూనే సరిపోతుంది. నేను అలా కష్టపడ్డాను, ఇలా బాధపడ్డాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత, నా బ్యాక్గ్రౌండ్ అంతా, నా రేంజ్ వేరు అనే పదాలు తరచూ వినబడుతూ ఉంటాయి అతను మాట్లాడే మాటల్లో. సోదిగాళ్లనైనా భరిస్తారేమో, కానీ ఇలాంటి సెల్ఫ్ డబ్బాగాళ్లను భరించడం చాలా కష్టం. కొంతమంది అనవసరంగా అవతలి వాళ్లను డీగ్రేడ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అవతలి వాళ్లను బాధ పెట్టి ఆనందపడటం వీళ్ల సైకోయిజం. మనం మాట్లాడే మాట తూకం వేసినంత పర్ఫెక్ట్గా ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు రకరకాల టాపిక్స్ డిస్కషన్లు వస్తూ ఉంటాయి. అన్నిటి మీద సరైన అవగాహన మనకు ఉండక్కర్లేదు. అలాంటప్పుడు మనకు తెలియని టాపిక్ వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మనసు పెట్టి వినాలి. మనకు తెలిసిన టాపిక్ని ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయగలగాలి. ఎందుకంటే అవతలి వాళ్ళు చెప్పేది విననివాడు ఎప్పుడూ మంచి వక్త కాలేడు, కొత్త విషయాలు తెలుసుకోలేనివాడు ఎప్పుడూ అప్డేట్ కాలేడు. మనకంటే పెద్దవాళ్లతో మర్యాదగా మాట్లాడాలి, మన తోబోటి వాళ్లతో చనువుగా మాట్లాడాలి, మనకంటే చిన్నవాళ్లతో ప్రేమగా మాట్లాడాలి, మనతో పాటు పనిచేసే వాళ్లతో సరదాగా మాట్లాడాలి, మనకు తెలిసిన వాళ్లతో మమకారంగా మాట్లాడాలి, మనకు తెలియని వ్యక్తులతో మితంగా మాట్లాడాలి. ఇలా మాట్లాడితేనే నీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు, నీతో ట్రావెల్ అవ్వడానికి ఆసక్తి కనబరుస్తారు, నీ సన్నిధిలో ఉండడానికి సిద్ధపడతారు. లేదంటే ఏ మాటను ఏ సందర్భంలో వాడాలి, ఏ కాన్వర్సేషన్ ఎక్కడితో ఎండ్ చేయాలనే విషయం మనం గ్రహించకపోతే అవతలి వాళ్ల దృష్టిలో చులకనైపోతాం, రెస్పెక్ట్ కోల్పోతాం. మన వ్యక్తిగతం, వ్యక్తిత్వం గొప్పదైనా మనం వస్తుంటే కారణాలు చెప్పి మెల్లగా జారుకుంటారు, నిన్ను అవాయిడ్ చేయడం మొదలు పెడతారు, నీ కాల్ లిఫ్ట్ చేయడానికి ఆలోచిస్తారు. మనం ఒక కొత్త వ్యక్తిని కలిసినప్పుడు ఆ మీటింగ్ పర్పస్ ఏంటి, ఆ వ్యక్తి తాలూకు ఆసక్తి ఏంటి, ఎంత సమయభావం ఉంది అని అనలైజ్ చేసుకుని మరీ ఆ పనిని మొదలు పెట్టాలి. అంతకు మించి టాపిక్ ఎక్స్టెండ్ చేస్తే మీరు చెప్పే మాటలు గొప్పవైనా అతనికి అన్నెసెసరీ అనిపించవచ్చు, నెక్స్ట్ మీటింగ్కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవచ్చు. మన మాటకు మించిన విజిటింగ్ కార్డ్ లేదు, మన నవ్వుకు మించిన లోగో లేదు, మన బాడీ లాంగ్వేజ్కి మించిన లాంగ్వేజ్ లేదు. మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర, నీ ప్రజెన్స్ కోరుకునే వాళ్ళ దగ్గర నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడండి, పచ్చిక చెప్పాలంటే సోది కొట్టండి, పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను జడ్జ్ చేయరు. మనమంటే ఇష్టపడని వాళ్ళ దగ్గర మన మాటకు విలువ ఉండదు. మన మాటకు విలువ లేని చోట మనం కాదు కదా, మన నీడ కూడా నిలబడకూడదు. చాలామంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కడుపు నిండిన వాడికి నువ్వు దమ్ బిర్యానీ వండి పెట్టినా వాడి వంటికి రుచి ఆనదు. అదే వాడు ఆకలితో ఉన్నప్పుడు పచ్చడి మెతుకులు పెట్టినా అద్భుతం అంటాడు. సలహాలు కూడా అంతే. ఆపదలో ఉన్నవాడికి ఇవ్వడం అవసరం, అక్కర్లేని వాడికి ఇవ్వడం అనవసరం. అవగాహన లేనోడి చేతిలో అధికారం పెట్టడం ఎంత ప్రమాదమో మేధావి మౌనం కూడా అంతకంటే ప్రమాదం. జీవితంలో ఎటు వెళ్లాలో తెలియక చివరస్థాలో నిలబడ్డ వాళ్లకు నీ మాటే మార్గదర్శి కావచ్చు. డిప్రెషన్లో ఉన్నవాడికి నీ మాట ఓ దిక్సూచి కావచ్చు. బలహీన పడిపోయిన వాళ్లకు నీ మాటే కొండంత బలం ఇవ్వచ్చు. నీ అవసరం ఉన్న చోట నీ మాట ఆయుధం, అది ఓ యుద్ధాన్ని గెలిపిస్తుంది. నీ అవసరం లేని చోట నీ మౌనం ఆయుధం, అది ఓ యుద్ధాన్ని ఆపుతుంది. అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు, ఇష్టపడటం నేర్చుకో, ఈర్ష్యపడటం మానుకో, ఉన్నతంగా ఆలోచించు, ఊహకు వందేలా ఆచరించు, ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు, ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు, ఏకాగ్రతను అసలు కోల్పోకు, ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు. ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులు అని మరవకు. అందని ఎత్తుకు ఎదగాలంటే అహర్నిశలు నువ్వు కష్టపడాల్సిందే, శ్రమించాల్సిందే. ప్రేమ గొప్పదా, ఆరాధన గొప్పదా అంటే ఆరాధనే అని చెప్పవచ్చు. ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలి, కానీ ఆరాధించడానికి ఒక ప్రేమించే హృదయం ఉంటే చాలు. అందుకే ప్రేమ కంటే ఆరాధన గొప్పది. ప్రేమలో దూరాలు రావచ్చేమో, కానీ
ఆరాధనలో తాము ప్రేమించేవారు ఎప్పుడూ వారి మనసులోనే ఉంటారు. జీవితమే ఓ పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడకే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. గెలుపుకు పొంగిపోకుండా, ఓటమికి కుంగిపోకుండా, ధర్మబద్ధంగా పేలాపక్ష లేకుండా తోటి వారికి సాయపడుతూ సాగిపోవడమే జీవితం. అదే నీ కర్తవ్యం కూడా. నువ్వు చేసే పని ఎంతమంది చూస్తున్నారనేది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడేది అనే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు, మంచితనం కనబడితే చాలు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి, ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగా కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. మనుషులలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెబుతుంది. కడుపులోకి వెళ్ళిన విషయం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసా? తల్లితో ప్రేమగా మాట్లాడు, తండ్రితో గౌరవంగా మాట్లాడు, భార్యతో నిజంగా మాట్లాడు, సోదరులతో సహృదయంతో మాట్లాడు, తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడు, పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడు, స్నేహితులతో సరదాగా మాట్లాడు, అధికారులతో హుందాగా మాట్లాడు, వ్యాపారులతో ఖచ్చితంగా మాట్లాడు, వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడు, కార్మికులతో సౌమ్యంగా మాట్లాడు, రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడు, భగవంతుడితో మౌనంగా మాట్లాడు, నీతో నువ్వు ఆత్మవిశ్వాసంతో మాట్లాడు. అందాన్ని పెంచుకుంటే కెమెరాల్లో బంధించి ఆనందిస్తారు, ఆస్తిని పెంచుకుంటే గంధపు చెక్కల్లో తగలబెడతారు, పేరును పెంచుకుంటే సన్మాన పత్రాలతో సత్కరిస్తారు, హోదాను పెంచుకుంటే హోర్డింగ్లో నిలబెడతారు, అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే జనం గుండెల్లో గుడిగట్టి పూజిస్తారు. బంధాన్ని అనుబంధాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణాలు అనుమానం అపార్థం, అవమానం ఆధిపత్యం. స్నేహితుల్ని సహచరుల్ని కోల్పోవడానికి ముఖ్య కారణాలు చిరాకు పరాకు, ఈర్ష్యా ద్వేషం. వస్తువుల్ని విలువల్ని కోల్పోవడానికి ముఖ్య కారణాలు తెలిసి తెలియక మాయ అమాయకం. భద్రాన్ని బాధ్యతల్ని కోల్పోవడానికి ముఖ్య కారణాలు పొరపాటు ఏమరపాటు, ఆవేశం ఆవేదన. ఉపాధిని ఉద్యోగాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణాలు మూర్ఖం మొండి ఉదాసీనం ఉద్రేకం. కోల్పోవడం తప్పేమీ కాదు, తిరిగి పొందలేకపోవడమే ముప్పు.